వేదాల్లో ఋగ్వేదం చాలా గొప్పది, ఇందులో రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరింత గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది నిజస్వరూపం. అదేంటి ప్రేక్షకులారా, బోర్ కొడుతుందా? అయితే లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, శివుడు మహాశివరాత్రి నాడు ఏం చేయాలి, మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, కమాన్ గెట్ ఇన్ టు వీడియో. ఇందాకలో మనం చెప్పుకున్నట్టు వేదాల్లో ఋగ్వేదం చాలా గొప్పది, ఇందులో రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరింత గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుడు అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండగే మహాశివరాత్రి. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఇది ఒకటి కూడా. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రి జరుపుకుంటారు. శివుడి పండుగల్లో ఇది ప్రధానమైనది. ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతాడని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున శివ ప్రతిష్ట చేసిన, శివ పార్వతుల కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టవంతులవుతారని సాక్షాత్ పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటి పొద్దుం ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరెంతో శ్రేష్టమైనది అంటారు. ఎంతో పవిత్రమైన ఈ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివ పురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్య మహర్షి వివరించాడు. ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. అవి శివ పూజ, ఉపవాసం, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు పేర్కొంటారు. ఆదిదేవుడికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుందని, శంకరుని అనుగ్రహం లభిస్తుందని. శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. ఇది మాత్రం తప్పకుండా చేయాలండి. కాబట్టి ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి ధ్యానించాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలే వేయదట. కానీ కాలంతో బీపీ, మధుమేహం లాంటి వ్యాధులు చాలామందిని బాధిస్తుండడంతో కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం అపచారమే అయినప్పటికీ తప్పదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తులను ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వారికి తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదు. అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పండ్లను తీసుకోవచ్చని చెప్తున్నారు. ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని మీకు నేను అందజేసినానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే మీలో ఎంతమంది జాగారం చేస్తున్నారు, ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో ఏమైనా తప్పులుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు, నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వాల్ సైనింగ్ ఆఫ్.